ఈ దేశంలో చట్టాలు కుప్పల తెప్పలు ఉన్నాయి, దర్యాప్తు విభాగాలు కుప్పల తెప్పలు ఉన్నాయి, కానీ దిశ లేదు. దాన్ని నరేంద్ర మోడీ వచ్చాక తీసుకొచ్చింది. అవినీతికి పాల్పడేవాడికి సంబంధించి కేసు పెట్టాక ఎలా ఫాలోఅప్ చేయాలో తెలియదు. అదే ఇప్పుడు ఈడీ చేస్తోంది, ఈడీకి సంపూర్ణ అధికారాలు ఇవ్వడంతో జరుగుతోంది. అట్లాగే అవినీతికి సంబంధించినటువంటి కేసులో తప్పించుకు తిరిగేటటువంటి వాళ్ళ కోసం రకరకాలైనటువంటి విభాగాలు పెట్టుకొచ్చారు, చట్టాలు చేశారు. ఇప్పుడు అట్లాంటి చట్టమే త్వరలో రాబోతుందా? ఇప్పుడు అవినీతి కారణంగా ఇప్పుడు అనేక చోట్ల డబ్బులు పట్టుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఆయా డిపార్ట్మెంట్ల దగ్గర లేకపోతే ఆ కోర్టులలో ఖాతాల్లో పడుంటున్నాయి. శిక్ష పడింది, ఒకటి దగ్గర ఓ 10 కోట్ల రూపాయలు పట్టుకున్నారు, వాడు అది అక్రమంగా సంపాదించడం శిక్ష పడింది. ఆ డబ్బులు ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక వాడు ఆ పెనాల్టీ తీసేసుకున్న ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడు. ఇట్లా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మోడీ దాని మీదనే యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ వచ్చేటటువంటి రోజుల్లో. ఆయన మాట్లాడుతున్న దాన్ని చూస్తే ఒక కొత్త చట్టం వచ్చే అవకాశం ఉంది. ఇట్లాగ అవినీతి అక్రమాలకు పాల్పడి ఫైనల్గా ఒక సర్టెన్ టైం అప్పీళ్ల టైం వరకు ఇస్తారు. అప్పీళ్లతో సహా పూర్తయిపోయాక ఏదైతే ఆ డబ్బులు ఉంటాయో వాటిని ప్రభుత్వం పేదలకి పంచిపెట్టేటట్టు లేదా పేదల పథకాలకి మళ్లించేందుకు సంబంధించినటువంటి చట్టం. అంటే ఇక జీవితంలో ఒకసారి ఆస్తి పోయిందంటే గవర్నమెంట్ చేతికి వెనక్కి రానివ్వకూడనటువంటి ఒక చట్టాన్ని తయారు చేస్తున్నారు. అది నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయాక జరగబోయేటటువంటి అతిపెద్దదైనటువంటి చట్టం అని చెప్తున్నారు.